రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. దళారులకు ధాన్యాన్ని అమ్ముకొని మోసపోవద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే, మరి గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మరి ఇబ్బంది లేకుండా ఉండాలి. మౌలిక వసతి కల్పనలో ఎక్కడ తేడా రాకూడదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం జరగాలి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగదు ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అట్లాగే అన్ని అనుకూలిస్తే ఈ గ్రామ ఈ మండలంలో ఇంకా చాలా రోడ్లు మనం వేసుకునేటువంటి ఆలోచనతో ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారి నిధులతోనే మరి ఆ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అవి కాకుండా పంచాయతీరాజ్ రోడ్లు త్వరలోనే రెన్యువల్ రోడ్లు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏ పరిస్థితుల్లో కూడా ఏప్రిల్ మే వరకు ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేయబడాలి. ఎక్కడ కూడా గుంతలు లేకుండా ఉండాలి ఆలోచనతోనే మరి ఆలోచన చేసి నిర్ణయం చేసి అధికారులకు చెప్పడం జరిగింది. 2014 ముందు మన గ్రామ పరిస్థితి ఏంది, 2014 తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏ విధంగా మార్పు చెందిందని ఆలోచన